పటాన్ చెరువు స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా కార్యదర్శి గోదావరి అంచిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని విమర్శించారు. పార్లమెంట్ లో లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా మాట్లాడుతున్నారు గౌరవనీయులు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మొత్తం ఇంట్లోనే ఇస్తారు ఆ తెలుగులేండి. ఇంటిదేనా ప్రభుత్వం? ఏ రైతాం అడిగిందంట నాయన ఆయిల్లా అందరు మొగల్లో ఉన్నారు, మరి ఆడళ్ళు ఎవరు లేదు ఎంపీ సీట్ కంటే? ఆడ బిడ్డ ఇంత మొగల్లో ఉన్నారు అని బిడ్డ ఆడళ్ళు ఉన్నారు ఇలా అయ్యా మాట్లాడేది? అందులో మొగల్లో లేరా? మొన్న వచ్చినటువంటి యువంక కూతురు హైదరాబాద్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిన అమలు కాకుండా ఆ యువంక వచ్చినప్పుడు రోడ్ల మీద అడుకుతున్నటువంటి అమ్మలను ముసలిళ్ళని తీసుకుని ఒక దగ్గర చేర్చిండు. మరి రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరంతా ధైర్యంగా ఉండండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా మీ అందరికీ మరి సొంత స్థలాలు ఇచ్చి ఆ స్థలాల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మా ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.